हाई फ्रेंड्स, वेलकम टू रेखा श्री फूड्स। वीडियो लो कोब्बरी बोब्बट्लु मरिंत टेस्टीगा एला प्रिपेर चेसुकोवालो चूपिस्तुन्नानु। ई विधंगा चेसारंटे ओक 1 मंथ वरकु कूडा चाला फ्रेश गा उंटाई, टेस्ट अयिते चाला चाला बागुंटाई। ई विधंगा चेसारंटे पिल्ललु चाला इष्टंगा तिंटारु। पच्चि कोब्बरी अनेदि पिल्लल पेरुगुदलकि चाला उपयोगपडुतुंदि काबट्टि इदि तप्पकुंडा ट्रई चेयाल्सिन रेसिपी। इदि ई प्रासेस नि एला प्रिपेर चेसुकोवालो चूसेद्दाम। దీని కోసం ముందుగా ఒక బౌల్ లో పచ్చి కొబ్బరి తీసుకున్నాను। ఈ కొబ్బరి అనేది మరీ పలచటి కొబ్బరి కాకుండా కొంచెం మందపాటి కొబ్బరి తీసుకోండి। అలాగైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఈ విధంగా చాలా సన్నగా తురిమి తీసుకోండి। ఈ కప్పుతో 2.5 కప్పుల దాకా కొబ్బరి తీసుకున్నాను। 2.5 కప్పుల కొబ్బరికి 2 కప్పుల బెల్లం తీసుకోవాలి। ఒకవేళ స్వీట్ తక్కువగా తినేవారైతే 2 కప్పులకి కొంచెం తక్కువ తీసుకోవచ్చు। ఆ తర్వాత ఒక 3 స్పూన్ల వరకు పుట్నాల పప్పు తీసుకోవాలి। అలాగే ఒక 4 యాలక్కాయలు తీసుకోండి। వీటిని పక్కన పెట్టేసుకొని ముందుగా పుట్నాల పప్పు తీసుకొని ఇలాగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి। అలాగే ఒక మిక్సీ జార్ లో కొబ్బరి తీసుకుందాం। ఇందులోనే ఒక 4 యాలక్కాయలు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి। దీనికి ఏ మాత్రం వాటర్ వేసుకోకూడదు। ఒకవేళ సరిగ్గా నలగలేదు అనుకుంటే ఒక 1-2 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది। మరి ఎక్కువగా వాటర్ వేసుకున్నా పాకం రావడానికి చాలా టైం పడుతుంది। ఈ విధంగా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం। స్టవ్ మీద pan పెట్టుకొని ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు వాటర్ ని వేసుకోవాలి। వాటర్ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని లేత పాకం రానివ్వాలి। ఈ విధంగా ఉడికి బబుల్స్ బబుల్స్ లాగా వచ్చేటప్పుడు ఒకసారి బెల్లం పాకం ఎలా వచ్చిందో చెక్ చేసుకుందాం। చూడండి, ఇలా వాటర్ లో వేసిన తర్వాత బెల్లం అనేది వాటర్ లో కలిసిపోకూడదు। ఈ విధంగా అడుగున ఉండిపోవాలి। ఇలా చేత పట్టుకుంటే బాల్ కన్సిస్టెన్సీ లో రావాలి। ఈ విధంగా లేత ఉండ పాకం అనేది రావాలి। ఇలా చేతో ఇలా ఫోల్డ్ చేస్తే ఫోల్డింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి। అలాగైతే బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్ గా చాలా బాగుస్తాయి। ఆ తర్వాత ఇందులోనే గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఇది అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గర పడనివ్వాలి। ఇది కాస్త దగ్గర పడ్డాక నెక్స్ట్ ఇందులోని పుట్నాల పప్పు పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। నిన్ను టైటిల్ లో చెప్పాను కదండి, ఈ ఒకటి కలిపితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందని। అదే ఈ సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఈ పౌడర్ కలుపుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది। మాక్సిమం ఎవరు వేయరు, నేనైతే వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి। మీరు కూడా ఒకసారి ఈ పుట్నాల పప్పు పౌడర్ ని కొద్దిగా యాడ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది। వేసిన తర్వాత కంటిన్యూస్ గా కలుపుతూ కొంచెం గట్టిపడనివ్వాలి। అంటే బొబ్బట్లు చేసేటప్పుడు పూర్ణం ఎలాగైతే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కంటిన్యూస్ గా మిక్స్ చేసుకుంటూ మాడకుండా ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది, మరి పొడి పొడిగా అయినా బాగుండదు। ఈ మాత్రం ఉంటేనే ఇంకా కాస్త ఆరిపోయిన తర్వాత గట్టి పడుతుంది। ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి। ఇది చల్లారే లోపు పిండిని కలుపుకుందాం। ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో 2 కప్పుల దాకా మైదా వేసుకుంటున్నాను। ఒకవేళ మీకు మైదా ఇష్టం లేకపోతే 1 కప్పు ఓలిగ రవ్వ అలాగే 1 కప్పు మైదా వేసుకోండి। నా దగ్గర ఓలిగ రవ్వ లేదు కాబట్టి 2 కప్పులు మైదా వేసుకుంటున్నాను। ఇందులోనే 1 చిటికెడంత సాల్ట్, చిటికెడంత పసుపు వేసుకొని కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే 1 పెద్ద స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను। ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి। ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది పూర్ణం ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో పిండి ఉండాలి। దీనికి మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు నాననివ్వాలి।
రెండు గంటల తర్వాత చూస్తే ఈ విధంగా చాలా సాఫ్ట్గా నానిపోయి ఉంటుంది. తిరిగి మరోసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి అనేది ఈ విధంగా జారుడుగా ఉండాలి. అలాగైతేనే చాలా సాఫ్ట్గా ఉంటాయి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇది కూడా చాలా చక్కగా ఆరిపోయింది చూడండి. దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుని నిమ్మకాయ సైజులో ఉండాలి చేసుకోవాలి. ఒకవేళ పూర్ణం అనేది గట్టిగా అయిపోయింది అనుకోండి, కొద్దిగా వేడి నీళ్ళలో చేతిని తడుపుకొని కొంచెం మ్యాష్ చేసుకుంటే మెత్తగా పడిపోతుంది. అలాగే పలచగా అయిపోయింది అనుకోండి, ఒక 5 నిమిషాల పాటు పొయ్యి మీద పెట్టేసుకుని కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకున్న సెట్ అయిపోతుంది. ఈ విధంగా ఏమాత్రం ఎక్కువ తక్కువగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఉండలు అనేవి ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకుని దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకుని ఈ విధంగా చేతితోనే స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే పూర్ణం పెట్టుకుని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బొటన వేలుతో నొక్కుతూ ఇలా అంటూ ఉంటే పిండి అనేది పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కవర్ చేసేసుకోవాలి. ఈ విధంగా కవర్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ పిండిని అంతా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత బటర్ పేపర్ మీద పెట్టేసుకుని ఒక పూరీ సైజ్ వచ్చేంత వరకు చేతితోనే స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతీ కర్ర కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని మరీ ప్రెజర్ పెట్టకుండా లైట్గా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా షీట్ తిప్పుకుంటూ రోల్ చేసుకోండి. మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోండి. ఈ కొబ్బరి బొబ్బట్లు అనేవి నార్మల్ బొబ్బట్ల కన్నా కూడా కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా బటర్ పేపర్ సపోర్ట్తో ఇలా టర్న్ చేసి వేసుకుంటే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా బబుల్స్ బబుల్స్ లాగా వస్తున్నప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకోవాలి. 1 బై 1 ఎన్ని కావాలంటే అన్ని. వీటిని వేడివేడిగైనా తీసుకోవచ్చు నెయ్యితో, లేదంటే చల్లారైన తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. దీనికి నెయ్యితో కనుక సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.